Hi friends, Namaste, welcome back to Vasu Swipes. Pedda size hangings chala trending lo unnayandi friends. Video nachithe tappakunda like cheyandi. First time channel chuse varaithe subscribe chesukovatam marchipokandi. Toti varitho mana videos share cheyandi. So guys, ee roju nenu meeku choopinchabothunna pedda size hangings andi ante almost 2.5 inches height untai ikkadi nunchi ikkadiki chakkaga buttal toti డిజైనర్ పీస్ అండి. అంటే ఈ టీకా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఈ హ్యాంగింగ్స్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ హ్యాంగింగ్స్ చూడండి, నా చేతిలో ఉంటే మీకు సైజ్ అర్థమవుతుంది ఎంత లెంగ్త్ ఉన్నాయి అనేది. ఆల్మోస్ట్ 3 ఇంచెస్ అండి, మోర్ దాన్ 3 ఇంచెస్ హైట్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వెడల్పు ఉన్నాయి. అంటే ఇవి ఈ జత పెట్టేసుకుంటే చెవులకి, ఇన్ఫ్యాక్ట్ నెక్లో కూడా ఇంకేం అవసరం ఉండదండి, అంత హెవీగా ఉంటాయి అన్నమాట. బట్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. లో వెయిట్లో చేయాలి అంటే, కొంచెం పెద్ద సైజు బుట్టలు చేయాలంటే మీకు తెలుసు, 30 గ్రాములు లేకుండా పెద్ద సైజు బుట్టలు రావట్లేదు. కాస్టింగ్కి వెళ్ళామంటే ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ ఈ డిజైన్, అంటే ఈ పర్టికులర్గా నా చేతిలో ఉన్న ఈ ఐటెం గురించి మీకు చెప్పాలంటే, కంప్లీట్గా కాస్టింగ్ దృష్టిలో పెట్టుకుని పెద్ద సైజు అంటే 30 గ్రాములు 35 గ్రాముల్లో ఈ జత వచ్చేసిందండి. 35 గ్రాములు నెట్ వెయిట్ అండి. యాక్చువల్గా 30 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చు కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే. ఇది బాగా పెద్ద సైజ్ చేసాం, ఇంత సైజ్ అక్కర్లేదు. కొంచెం చిన్న చేసుకున్న 25-30 గ్రామ్స్లో కూడా మీకు ఇదే ఫినిష్లో ఆల్మోస్ట్ ఇంత సైజులో వచ్చేస్తాయి. సో దీని కింద కూడా ఇంకా కావాలంటే ఈ సెంటర్స్లో డ్యాంగ్లింగ్స్ ఇచ్చుకోవచ్చు అండి, ఏదైనా రూబీ బీట్స్ లాంటివి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. బట్ ఇలా ఈ పర్ల్స్ తోటి కొద్దిపాటి, అంటే ఈ సెంటర్లో మీకు రాళ్ల పీసు తప్ప, ఈ రాళ్ల పీసు, ఈ రాళ్ల పీసు, ఈ సైడ్లో ఉన్న చిన్న రాళ్ళు తప్ప మిగిలింది మొత్తం డై వర్క్ అండి. ఈవెన్ ఈ బుట్టలు కూడా కంప్లీట్గా హ్యాండ్మేడ్, బాగా సన్నటి తీగవాడి. అంటే 30 గ్రాముల్లో మీకు ఈ జత వచ్చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చండి ఎంత మైనర్ వర్క్, ఎంత లైట్ వెయిట్ వర్క్ చేశామని. 916 గోల్డ్ అండి. రెండు ఈ నెమళ్ళు కూడా డైస్ అనమాట, రెండు నెమళ్ళు ఇవ్వటం, ఈ 3 జుంకీలు, మొత్తం 4 జుంకీలు ఉన్నాయండి. ఇది పెద్ద సైజ్ జుంకీ. ఈ చిన్న డ్యాంగ్లింగ్స్లో ఈ చాంద్బాలి కూడా డై అనండి. ఒక చాంద్బాలి సెంటర్లో ఒక బుట్టలు, సైడ్ 2 బుట్టలు, కింద ఒక పెద్ద సైజు బుట్ట, కింద డ్రాప్ కూడా ఇచ్చామంటే ఇంకా హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక నెక్లో ఏం వేసుకోక్కర్లేదు, ఇవే మీకు ఇక్కడ వరకు కవర్ అయిపోతాయి. ఈ పెద్ద సైజు హ్యాంగింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నాయండి, బాగా లైక్ చేస్తున్నారు. అంటే యుక్త వయసు వచ్చిన ఆడవారి నుంచి మిడిల్ ఏజ్డ్ ఆడవారి వరకు కూడా శారీస్ మీద చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. నిజంగా కూడా అంత బాగుంటాయి అనమాట. ఈ పెట్టుకుంటే ఇంకా నెక్లో ఏం అవసరం ఉండదు. మీరు ఈ లేటెస్ట్గా మీరు ఏ ఫ్యాషన్, ఇవి ఫ్యాషన్ షోలు కానీ ఈ ట్రెండింగ్ చూడండి, ఈ పెద్ద సైజ్ హ్యాంగింగ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, బాగా లైక్ చేస్తున్నారు. పార్టీ వేర్ ఎస్పెషల్లీ, పార్టీస్ కంపల్సరీగా ఈ పెద్ద సైజ్ హ్యాంగింగ్స్ పెట్టేసుకుని నెక్లో ఏమి లేకుండా కూడా అది ఫ్యాషన్ నడుస్తుందండి, ఆ ట్రెండ్ నడుస్తుంది, మీరు గమనించే ఉంటారు. సో ఈ రెండు కొంచెం లైట్గా యాంటిక్ పాలిష్ కూడా చేసామండి, ఈ బుట్టల మీద, ఈ నెమళ్ళ మీద. డైస్ వర్క్ అన్నప్పుడు ఆ డైస్ మీద కొంచెం యాంటిక్ చేస్తే ఎలివేషన్ బాగుంటుంది, బాగా కనపడుతుంది అనమాట. చేసిన వర్క్ అంతా కూడా ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయండి. రియల్ పర్ల్స్, సన్న పర్ల్స్ చుట్టాం. ఇక్కడ గోల్డ్ బాల్స్ కూడా వాడామంటే ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కోసం. ఈ సెట్లో మీరు గమనిస్తే పూర్తిగా వెయిట్ మేనేజ్మెంట్ అండి. ఎక్కడెక్కడగా ఎంత తగ్గించగలమో, అంటే పెద్ద సైజు ఇవ్వాలి మళ్ళీ, ఆ పెద్ద సైజులో చిన్న లో వెయిట్లో ఎంత తక్కువ వెయిట్లో ఎంత పెద్ద సైజ్ ఇవ్వగలం అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఈ బుట్టల్లో, అంటే ఈ జుంకీస్లో, ఈ హ్యాంగింగ్స్లో ఉన్న కాన్సెప్ట్. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి, చాలా బ్యూటిఫుల్గా, చాలా అంటే పూర్తిగా హ్యాండ్మేడ్ అవడంతో ఎంత మేనేజ్ చేయగలమో వెయిట్ మా చేతుల్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కాస్టింగ్ క్యాడ్ అనుకోండి, ఆ కంప్యూటర్ ఇచ్చిన వెయిట్ తప్ప మనం చేయగలిగింది ఏమి ఉండదండి, అలా మనం బంగారం పెట్టుకోవటమే. బట్ ఇది అలా కాదండి, ఇది ఫుల్లీ హ్యాండ్మేడ్, మా చేతులతో ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎంత వెయిట్ మేనేజ్ చేయగలమో, ఒక డిజైన్ కూడా పూర్తిగా స్వేచ్ఛ మాకు ఉండటంతో పూర్తిగా ఎక్కడెక్కడ తగ్గించగలం, ఎంత లో వెయిట్లో ఎంత పెద్ద ఐటెం ఇవ్వగలం అనే కాన్సెప్ట్ అన్నది, దాని మీద వర్క్ చేసామన్నమాట పూర్తిగా.
సో ఎక్స్ట్రాడినరీ పీస్ వచ్చిందండి. ఓవరాల్గా అవుట్కమ్ చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఎవరికైనా డెఫినెట్గా నచ్చుతాయి, అంత నీట్గా వచ్చినాయి అనమాట హ్యాంగ్స్. అలాగే మీకు టీకా చూపిస్తానండి. టీకా పాపటి బిళ్ళ, పాపటి బిళ్ళలో చాలా రకాలుగా చేస్తున్నాం, ఓన్లీ లాకెట్ కూడా చేస్తున్నాం, మన పాత ఆ ప్యాషన్లో విత్ చైన్ కూడా చేస్తున్నాం. బట్ ఈ పాపటి బిళ్ళ 16 grams అండి, డిజైనర్ పీస్ అండి. ఏదో సింపుల్గా పాపటి బిళ్ళలు మీకు 4 grams నుంచి చేస్తుంటారు, బట్ ఇది అలా కాదండి, ఇది పూర్తిగా క్యాడ్ వర్క్. మీరు గమనిస్తే ఈ మొగలు కానివ్వండి, అమ్మవారి సెంటర్లో లక్ష్మీదేవి ఇవ్వడం జరిగిందండి. చక్కగా పద్మంలో కూర్చున్న పూర్తి షేప్ అనమాట, కంప్లీట్ షేప్ అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు. కింద పోటాస్ ఇవ్వడం జరిగిందండి, ఇక్కడ కూడా 1, 2, 3, 4 సీజెట్స్ విత్ రూబీ పోటాస్ వాడాం ఆ యాంటిక్ లుక్ కోసం. అలాగే లైట్గా మీకు కంప్లీట్గా ఎల్లో పాలిష్ కూడా కాదు, లైట్ యాంటిక్ పాలిష్ చేయడం జరిగింది. కంప్లీట్ అంటే యాంటిక్ లుక్ ఇవ్వడం కోసం అనమాట. మా పాపటి బిళ్ళ కూడా చాలా అంటే కంప్లీట్గా వెడ్డింగ్ వేర్ అండి, ఏదన్నా పెళ్ళిళ్ళకి ఆ బ్రైడ్కి పెట్టుకునే ఆ రేంజ్ అనమాట. అంత నీట్గా వచ్చిందండి, మొగలు ఇచ్చేసాం. సెంటర్లో కూడా మీకు సింగిల్ సింగిల్ ఒక పెద్ద సైజ్ రాయి వచ్చింది, పచ్చి సెట్టింగ్ లాగా చేయటం జరిగింది. అలాగే కింద గమనిస్తే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కింద ఒక వరుస రూబీ పోటాస్ ఇవ్వడంతో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. అంత అంటే అంత గ్రాండ్గా ఆ రాణి లుక్ వచ్చిందని చెప్పచ్చు. ఇలాంటి హ్యాంగింగ్స్ ఈ టీకా చక్కగా ఉంటే మెళ్ళో ఆ బ్రైడ్కి అందం వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అంత ఎస్పెషల్లీ ఈ హ్యాంగింగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. అలాగే పర్ల్ బ్యాంగిల్స్ ఒక జత చూపిస్తానండి, రెగ్యులర్గా చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. ఈ పర్ల్ బ్యాంగిల్స్ ఎస్పెషల్లీ చేస్తున్నాను కానీ నేను వీడియో చేయలేదు అనుకుంటాను. ఎవరో కామెంట్ కూడా చేశారు ఇలా గోల్డ్ బాల్స్ తోటి చూడాలనుకుంటున్నామండి అని. చేస్తున్నామండి, యాక్చువల్గా బహుశా వీడియో మిస్ అయ్యి ఉండొచ్చు. ఈ పేర్లో మనం జస్ట్ ఆ 5.5 grams గోల్డ్ విత్ పర్ల్స్, అంటే పర్ల్స్ కాంబినేషన్లో గోల్డ్ బాల్స్ వాడామండి. అంటే మీరు ఒక్క బ్యాంగిల్లో 4 pearls వాడాం, ఐ మీన్ 4 gold balls వాడాం. 916 gold అండి. హోలో ప్లెయిన్ గుండు, ప్లెయిన్ బాల్, హై పాలిష్ బాల్, ప్లెయిన్ బాల్. సో జతలో మొత్తం 8 gold balls వచ్చినాయి. అది ఒక 2 grams 2.2 ఎంతో వచ్చిందండి. సో ఓవరాల్గా ఈ పేర్ అయితే మీకు 7.5 grams వరకు వస్తుందన్నమాట. ఒక 2 grams యాడ్ అవుతుంది ఈ బాల్స్ వల్ల. 4 balls గ్రామ్, 8 balls 2 grams. సో ఇలా గోల్డ్ బాల్స్ ఇవ్వడంతో కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయండి ఈ బ్యాంగిల్స్. 4 వాడాం, ఒక్కొక్క దాంట్లో 8 వాడాం, ఇంకొక 2 grams పెరుగుతుంది అనమాట. అలాగా ఆ గోల్డ్ బాల్స్ వచ్చినప్పుడు కూడా ఈ పర్ల్స్ కాంబినేషన్లో, సౌసీ పర్ల్స్ కాంబినేషన్లో మంచి ఎలివేషన్ వచ్చేస్తుందండి. చక్కటి రెగ్యులర్గా సింపుల్గా కాకుండా పర్ల్స్ బ్యాంగిల్ కూడా కంప్లీట్ ఫుల్ పర్ల్ బ్యాంగిల్ కూడా చాలా బాగుంటాయండి ఇవి, చాలామందికి నచ్చుతున్నాయి. మీరు చూస్తున్నారు రెగ్యులర్గా చేస్తున్నాను. ఆ గోల్డ్ బాల్ ఇచ్చేటప్పటికి ఇంకా ఎక్స్ట్రా ఎలివేషన్ అనమాట, అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈరోజు ఈ హ్యాంగింగ్స్ ఎస్పెషల్లీ మీకు వీడియో చేయాలనిపించింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూసే వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.